ఇరవై మూడు నిర్గమాకాండంలో లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్తను పుట్టింపకూడదు. లేని వార్త వార్త అనగానే వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు అనుకోకండి, టీవీల్లో వచ్చిన వార్తలు అనుకోకండి. విషయాలు జరిగిన విషయాలు జరిగిన విషయాలు వార్త డెఫినేషన్ జరుగుతున్న జరిగే విషయాలు. ఇంగ్లీష్లో దీన్ని న్యూస్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? న్యూస్, ఎన్ ఈ డబ్ల్యూ ఎస్. దీనికి డెఫినేషన్ ఏంటి? ఎన్ ఈ డబ్ల్యూ ఎస్ న్యూస్. ఎన్కి డెఫినేషన్ నార్త్, భూమి నాలుగు దిక్కులు కలిగి ఉంది. జాగ్రత్తగా మీరు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో వాక్యం వింటున్నారంటే ప్రతిదానికి అర్థం చెప్పగలిగిన స్తోమత మీకు ఉండాలి. ఏదో చెప్పేట నమ్మకం అంటే నమ్మకం అంటే నమ్మకం అంటే నమ్మకం అండి, అదిగా చెప్పడం. నమ్మకం అంటే డెఫినేషన్ చెప్పాలి. బైబిల్ తీసుకొని రెడీ పెట్టుకొని ఉండండి. వాక్యం చెప్పేటప్పుడు తడుక్కోవడం, వాక్యం చెప్పేటప్పుడు పెన్ ఎత్తుక్కోవటం, వాక్యం చెప్పేటప్పుడు పేపర్ ఎత్తుక్కోవటం, ఎన్నండి. భూమికి నాలుగు దిక్కులు మెయిన్ అంటారు, ఎనిమిది దిక్కులు మొత్తం, కానీ నాలుగు దిక్కులనే మనం ప్రస్తావిస్తాం. ఉత్తరం, ఉత్తరం తర్వాత ఈస్ట్, తూర్పు, సూర్యోదయం. ఎన్ అంటే నార్త్, ఉత్తరం. ఈ అంటే ఈస్ట్, తూర్పు, సూర్యోదయం. నెక్స్ట్ సౌత్, సౌత్ కాదు వెస్ట్, పశ్చిమం. పశ్చిమం, పశ్చిమం. మన ఇండియా భౌగోళికంగా మనం చూస్తే తూర్పున బంగాళాఖాతం, సూర్యోదయం వైపు సముద్రం. మన ఇండియాకి పశ్చిమాన్ని అరేబియా సముద్రం. ఎల్లలు, ఎల్లలు చెప్తారు కదా భారతదేశానికి ఎల్లలేటట్టు చెప్తారు. చిన్నప్పుడు చదువుకోవాలి మీరు, ఇవన్నీ వచ్చే ఉంటాయి మీకు. వెస్ట్ పశ్చిమం, పశ్చిమాన్ని ఉన్నది అరేబియా సముద్రం. ఇక తూర్పుని ఇందాక అనుకున్నాం కదా, తూర్పును మన దేశానికి ఏమన్నట్టు హిమాలయ పర్వతాలు. తూర్పున హిమాలయ పర్వతాలు, ఉత్తరాన, సారీ, ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం. ఇంకొకటి మిగిలిపోయింది, దక్షిణం. దక్షిణం హిందూ మహాసముద్రం అంతే కదా. సౌత్, ఇంగ్లీష్లో సౌత్ అంటారు. ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్,
ఎస్ అంటే సౌత్ దాన్ని న్యూస్ అన్నారు ఈ న్యూస్ అని ఎందుకు దీనికి అన్నారంటే ప్రపంచవ్యాప్తంగా నాలుగు దిక్కులలో ఏ ఏ దేశాలలో ఉన్నాయో ఆ దేశాలలో ఎన్ని ఉపద్రవాలు గాని హత్యలు గాని మానభంగాలు గాని టొరంటోలు గాని తుఫానులు గాని యుద్ధాలు గాని నదులు గాని అగ్నిపర్వతాలు గాని ఇవి వీటి దిక్కులు బట్టి ఏ దిక్కున జరుగుతుంది ఏమి జరిగింది అని ఏ దిక్కులలో ఏ దిక్కులలో ఆ దిక్కులలో ఉన్న దేశాలలో ఏమి జరుగుతున్నాయో అవి చెప్పేదే న్యూస్ అన్నారు దాన్ని ఎప్పుడైనా మీరు పెద్ద పెద్ద టెస్టులకు వెళ్తే కలెక్టర్ టెస్ట్కి వెళ్ళాలి అడుగుడు అడుగుతారు న్యూస్ అంటే డెఫినేషన్ చెప్పంటే న్యూస్ అంటే న్యూస్ అంటే వార్తలు అన్నాం అనుకో గెట్ అవుట్ అంటాడు ఐఏఎస్కి వెళ్ళేటప్పుడు ఒకడు నాకు తెలిసిన ఆయన ఈ మధ్య చచ్చిపోయాడు దాసరి కృష్ణమూర్తి అని ఐఏఎస్కి వెళ్ళాడు కమిటీ ముందు నిలబడ్డాడు అంటే కలెక్టర్ అవుదామని ఈయన ఒక టేబుల్ మీద పేపర్ ఎగిరిపోయింది ఆ టేబుల్ మీద పేపర్ ఎగిరిపోయింది గబగబా వెళ్ళి పాప వినయం కదండి గబగబా వెళ్ళి పేపర్ తీసుకొచ్చి ఇచ్చాడు యూఆర్ అన్ఫిట్ ఫర్ ది ఐఏఎస్ గెట్ అవుట్ అన్నాడు నువ్వు కలెక్టర్ అయితే బెల్ల నొక్కాలి బెల్ల నొక్కితే ప్యూన్ వస్తాడు ప్యూన్తో చెప్పాలి పేపర్దే అని నువ్వు కలెక్టర్ వెళ్ళిపోతున్నావు అంటే పేపర్ తేడానికి ఇలాంటి చాలా క్రిటికల్ అండ్ క్రిమినల్ క్వశ్చన్స్ అడుగుతారు అయితే ఈరోజు ఏమీ లేదు ఆమె ఇచ్చేస్తే కలెక్టర్లు అయిపోతారు ఐఏఎస్లు అయిపోతారు ఆ రోజులు నా రోజులు నా చిన్న రోజులు ఇప్పుడంతా అధర్మం కనుక న్యూస్ అంటే వార్తలు ఆ వార్తల దగ్గర నుంచి అది పెద్దవి చిన్న వార్తలు చిన్న వార్తలు ఏంటి అక్కేపాలెంలో యాక్సిడెంట్ అయింది విశాఖపట్నం వార్తలు చిన్నవి ఇలా ప్రపంచ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ఎక్కడెక్కడ ఏం జరిగాయో నిజమైన వాటినే చెప్పాలి వీళ్ళ భయంకరమైన అబద్ధమైన వార్తలు చెప్తాను ఇప్పుడు అందరూ అబద్ధ వార్తలే ఆ వార్తలు పలానా దగ్గర దయ్యం తిరుగుతుంది వీడు వార్తల్లోను జాన్సన్ గారు పాట రాశారు కదా బ్రేకింగ్ పాట రాశారు అందులో ఉంటాయి దెయ్యాలు కనబడుతున్నాయి తెల్లవారక ముందే యేసును లేపననే పాటలో దయ్యాలు ఉన్నాయా అయితే అవి కనబడుతున్నాయా అంటే ఆ న్యూస్ చెప్పడం ఉత్తునేదంతా వాడికి చెప్పుకోవడానికి ఏమీ లేక టైం కదండి వార్తల టైం అని ఎంత ఉంటుంది ఆ టైంలో వార్తలు చెప్పాలి ఏమీ లేక ఇలాగ అనా ఏవి కానివి లేనివి జరగనివి వార్తలు చెప్తారు ఒక ఉదాహరణ చెప్తాను ఆ మధ్యలో ఒకడు నా కోసం గొయ్యి తీసాడు అన్నాడు పాస్టరు మీకు బొమ్మ కూడా చూపించాం ఆడికి తీసిన గొయ్య ఆడి దివ్య మంగళ రూపం ఫోటో గొయ్యి తీసేశారు నేను దొరికితే ఇయ్యండి రా చూస్తాం గొయ్య ఆడు ప్రజలతో ఏమని చెప్పేశాడు నేను మూడు రోజుల్లో చనిపోతాను ఏసన్నాడే నేను మూడు రోజులు లేచిపోతానని ఆయనంటే వీడు మాత్రం రివర్సు మూడు రోజుల్లో చచ్చిపోతాను నా గురించి గొయ్యి తీసేయండి గొయ్యి చూశాడు నన్ను ఇందులో పాతీయండి ఏమి న్యూస్ అండి బాబు
న్యూస్ పేపర్లో న్యూస్ టీవీలో న్యూస్ ఎందుకు ఏదో రకంగా నేను ప్రజలందరికీ పరిచయం అవాలి అది వాడు ఎత్తుకడ మీకు అర్థమైందా నార్త్లోనూ ఒకని చంపేశారు ఇద్దరు ఇద్దరిని ఎంతమందిని చంపేశారు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు చంపేశారు ఒకప్పుడు ఎంపీగా ఉండేవాడు ఎందుకు చెప్పావురా అని చంపిన వాళ్ళని అడిగితే పేరు కోసం నేను న్యూస్ పేపర్లో టీవీలో రావాలని చేశాను అన్నాడు సరదా అనుకుంటున్నారా జనాన్ని చంపేసి న్యూస్లోకి రావటం ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు అక్కడ వస్తుంది న్యూస్ నీకు అంతకుముందు ఇంకొంచెమించి ఒక 10 ఏళ్ల క్రితం సోనియా గాంధీ కూతురును నేను పెళ్లి చేసుకున్నానని ఒకడు బయటకొచ్చాడు ఆయన్ని కూడా తీసుకెళ్ళి లోపలే ఇస్తారు ఈలోగా ఒకడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే గన్ పోస్ట్లో పంపించాడు ఎందుకురా చేసావు నీళ్ళు అందరిని అడితే పేపర్లో పడాలని ఇవి లేని వార్తలు ఉత్తరేనండి ఇక ముందు మీకు చెప్తాను ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ ఇంచుమించు 90% అబద్ధాలే అవన్నీ నిజమని చెప్పే నిజమని నమ్మేకండి మీరు ప్రతివాడు యూట్యూబ్లో పెడతాడు 3 రోజులు భయంకరమైన వర్షాలు రెడ్ అలర్ట్ మీ ఎండతో మాడిపోతుంటే ఇక్కడ రెడ్ అలర్ట్ అని వర్షాలు పడిపోతే మురుగుపోతారు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు ప్రజలకి ఎక్కడో హైదరాబాదులో కురిసింది ఆంధ్ర అంతా ఎందుకు రా ఈ న్యూస్ పెడతావు అవసరమా ఇలాంటి వార్తలు అవి వాళ్ళకి సంబంధించినవి ఆ వార్తాపత్రికలకు మ్యాటర్ కావాలి కనుక ఇకపోతే ఈ వార్తాపత్రికలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అబద్ధాలు చాడీలు చెప్పుకుంటారు కొన్ని వార్తాపత్రికలు తెలుగుదేశం పక్క ఉంటాయి కొన్ని వార్తాపత్రికలు వైసీపీ పక్క ఉంటాయి వైసీపీ పక్క ఉన్న వార్తాపత్రికలు అంటే జగన్ పక్క ఉన్న వార్తాపత్రికలు రామోజీ పెద్ద దోపిడి దొంగ ఎందుకంటే టీడీపీ పక్క ఉన్నాడు కనుక ఇలాగ ఒకళ్ళనొకళ్ళు చెడ్డ చేసుకుంటారు ఎన్టీ రామారావుని గెలిపించడానికి ఈనాడు పత్రిక అప్పటికి టీవీలు లేవు ఎన్టీ రామారావు దళితులతో కూర్చొని భోజనం చేయటాలు ఫోటో తెల్లారిసరికి వచ్చేది ఈనాడులో ఎన్టీ రామారావు తాడి చెట్టు కింద లుంగి కట్టుకొని స్నానం చేయటాలు అదేనండి ఏ రథం అది చైతన్య రథమే తిరుగుతుండడు కదా ఆంధ్ర రాష్ట్రం అంతా ఇవన్నీ చూపించారు ప్రజలు పొంగిపోయారండి నిజంగా మన రామారావు ఎంత గొప్పవాడండి మాలమాదికలు వాళ్ళతో భోజనమా చెట్టు కింద స్నానమా ముఖానికి మేకప్ వేసి ఏసీలో తిరగవలసినటువంటి ఇతడు ప్రజల కోసం ఇది పొంగిపోయిన ఆడవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు ఉత్తుకే పొంగిపోతారు ఉత్తుకే కుంగిపోతారు వాళ్ళు రామారావుని చూసి చేయి కన్నం పెట్టుకొని రక్త తిలకం దిద్దేవారు అది పెద్ద ఫోటో చెల్లెళ్ళు నా రాష్ట్ర చెల్లెళ్ళు ఆడపడుచులు ఇలాగా ఈ పత్రికల వలనే రామారావు గెలిచేశాడు ఆ
ఎప్పటినుంచే మొదలెట్టారు ఈ నెలాచాట చేయాలి ఎంత పెద్దవాడైపోయాడు కదండి లక్ష్మీ పార్వతను తిరుపతిలో వేల మంది మధ్యన పెళ్లి చేసుకోవాలంటాడు నీకే నీకు బాధ అంటే అతని కుటుంబంలో ఎవరో అతనికి సాయం చేయకపోతే ఎవరో ఒకరిని పెట్టుకుంటాడు పని మనిషినిగానో భార్యగానో పెట్టుకుంటాడు ముందు భార్య చచ్చిపోయింది కదా అప్పటి నుంచి అతని కుటుంబం అతనికి విరోధం ప్రజలు కూడా అతనికి వ్యతిరేకంగా తిరిగిపడేటట్టు చేశారు ఎందుకు మన చంద్రబాబు గారు వెనక నుంచి కరెక్ట్గా వెన్నుపోటు పొడిచారు కనుక ఇవన్నీ ఉన్న మాటలే కదండి పీడి సుందర అబద్ధాలు చెప్పడం చెప్పవలసిన అవసరం లేదు నా వార్త నిజమైన వార్త ఇప్పుడు కొట్టుకుంటున్నారు ఇంకొక వన్ ఇయర్ ఉంది ఎలక్షన్స్కి ఇంక ఇవే ఆడి చేసిన తప్పులు వీడు చేసిన తప్పులు వాడు ఇక సంఘానికి వద్దాం మన వార్తలు సంఘ వార్తలు వీళ్ళు తిన్నకుంటారండి వీళ్ళు ఇద్దరు నిలబడ్డారంటే ఏమంటే ఇద్దరు నిలబడ్డారనుకోండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారా మీ స్త్రీవారు ఆరోగ్యంగా ఉన్నారా మీరు బాగున్నారా అది కాదండి పక్కన్న ఆవిడ గురించి డిస్కషన్ ఇది క్రిస్టియన్ చర్చ్ న్యూస్ ఈ వార్త అందరికీ తెలిసిపోయి నా వరకు వచ్చేస్తుంది వార్తలు మరి అందరికి తెలియాలి కదండి మీరు తెలియదు అనుకుంటారు వార్తలు తెలియటానికే వార్తలు తెలియటానికేనండి ఆ వార్తలన్నీ ఇలా లేనిపోనివన్నీ చాడీలని బూతులని తిట్టుకొని అలాంటి వాడని ఇలాంటిదని ఏ పని లేదు బైబిల్ ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వినరు కానీ ఒక్కసారి ఒక వార్త వింటే మాత్రం అది రికార్డ్ అయిపోద్దండి వాళ్ళకి అలాగా వదినా అంటది అలాగే వదినా నా మాట అడిగిందంటే ఏదో పెద్ద పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసింది కొందరు అలా మాట్లాడతారండి చాలా చెడ్డగా అందులో ఆడవాళ్ళు నెంబర్ వన్ స్థానం అండి ఎందుకంటే చెప్పుడు మాటలు వినటానికి మొదటి ప్రైజ్ వాళ్ళకే ఇవ్వాలి నేను ఎలా చెప్పగలను వాళ్ళకే ఎందుకు ఇవ్వాలండి ఎలా మీరు చెప్పగలరని అడుగుతారా అవ్వ విన్నది కనుక అవ్వ మగోడు కాదు ఆడది అలాగా అందుకే తినొద్దు అన్నాడా దేవుడు మన దేవుళ్ళు అయిపోతామని మనలందరినీ వార్తల్లోకి లాగేసింది ఇప్పుడు మనంతా వార్తల్లో ఉన్నాం అవ చేసిన పుణ్యం ఆ క్యారెక్టర్ వచ్చింది మనకి ఎందుకంటే ఆ తల్లి కడుపు నుంచి వచ్చిన వాళ్ళం మనం అంతా అమ్మ అమ్మలు కన్నా అమ్మ మన అమ్మ దేవుడు అమ్మ కనుక ఆడవాళ్ళ మాటలు వినకండి ఇలాంటి మాటలు లేని వార్తను పుట్టింపకూడదు ఏంటి దేవుడు ఏదైనా రాశాడంటే 100% అండి అది కొన్ని వార్తలు అలాగ ఉంటాయో చెప్తాను నేను చెప్పకూడదు కానండి సరే అండి ఇప్పుడు ఎందుకు చేస్తాం మనం చెప్పుకోవటం మళ్ళీ డైలాగ్ చేంజ్ అంటే ఇటు బుర్రలోకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసి ఇవి వీడెనకలు తిరగాలి అదేటో చెప్పు అదేటో చెప్పు అదేటో చెప్పు అదేటో చెప్పు అని రేపు పొద్దున్న ఎవరైనా అడిగితే అంటాడు చంపేస్తున్నాడండి బాబు చెప్పని అందుకే చెప్పాను అంటాడు ఆహా ఏం వార్తరా బాబు అనేది
అన్ని అబద్ధాలే. కనుక ఎవరి మాట వినకండరా, దేవుడి గురించి చెప్తే వినండి. కొంతమంది ఎంత తెలివిగా మాట, మంచి మాటలు అందరి మధ్య మాట్లాడుకోండి. ఇప్పుడు నేను అందరి మధ్య కదా మాట్లాడుతున్నాను. మనుషుల్లో ఏం జరుగుతుందో చెప్పంటారా? ఒక 10 మంది మాట్లాడుతున్నారు అనుకోండి, అందులో ఒకడు నీతో చిన్న మాట ఉంది, అదేదో ఇక్కడ మాట్లాడవచ్చు కదా అని ఫ్రెండ్స్ అన్నారనుకోండి, ఉండరా. అది మీ అందరికీ తెలియవలసింది కాదు, నేను వాడుతున్నా చెప్పాలి. అని నా పక్కకు తీసుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ అదే వీళ్ళందరూ కాపీ కొడుతున్నారు, న్యూస్ వాళ్ళందరూను. ఆడ మైండ్ బ్లాకును బ్రేకును. వద్దండి, ఆ క్యారెక్టర్ సాతాన క్యారెక్టర్. దేవుడి మీదే లేని వార్త పుట్టించింది అవ్వ దగ్గరికి వెళ్ళి. మీరు ఈ పండు తింటే దేవతల్లా ఉంటారని అసూయతో దేవుడు తినొద్దన్నాడు. దాన్నే ఎందుకు తినొద్దన్నాడు? మా లాజిక్ పాయింట్ బాగుంది కదా, అవును కదా. దాన్నే ఎందుకు తినొద్దు? అక్కడ నొక్కెత్తుంటాడు. ఎక్కడ నువ్వు నొక్కబడాలో అక్కడ నొక్కుతాడు నిన్ను. నువ్వు టక్కుని మైనం ముద్దలా నొక్కబడిపోతావు, పిండి ముద్దలాగా ముద్దలాగా ఉండవలసిన నువ్వు అప్పడంలాగా అయిపోతావు. కనుక ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు కొంతమందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, వాళ్ళెవరినే వాళ్ళిద్దరూ పక్కకి వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పిలిచి మాట్లాడింది కాదు, ఇద్దరు మాట్లాడుతూ మూడు వ్యక్తి ఏటి మాట్లాడేసుకుంటున్నారని మజ్జిగ దూరుతుంది. నీ వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నీకెందుకు? ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా ఇద్దరు మా భార్య భర్తలు మాట్లాడుకుంటారు, నువ్వు మజ్జిగ వెళ్ళిపోతే ఏడు మాట్లాడుకుంటున్నారు అని అడుగుతారా? ఎక్కువ ఈ జబ్బు ఉందండి ఆడవాళ్ళకి. వాళ్ళిద్దరు ఏటు మాట్లాడేసుకుంటున్నారు, వెళ్ళిను ఇప్పుడు వచ్చేస్తుంది, వాళ్ళు ఊరుకుడిపోతారు. ఇప్పుడు ఫీల్ అయిపోద్ది, నేను వచ్చానని మాట్లాడడం మానేశారా మీరు? ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చేస్తాయంటండి ఈ వార్తల వలన. ప్రపంచమే యుద్ధాలతో నిండిపోయిందండి. ఈరోజు రష్యా యుక్రెయిన్ యుద్ధం చేస్తున్నాయంటే వార్తలేనండి. ఇజ్రాయెల్ హమాం మీద బాంబులు వర్షం కురిపిస్తుందండి, వార్తలేనండి. నార్త్ కొరియాడు ఉండలేక ఓ ఆటం బాంబులు ఆకాశంలోకి వదిలేస్తాడంటే వార్తలేనండి. ఆడి ఆడి ప్రజలకు తిండి లేదు. రష్యా వాడు ఎలా కానిస్తున్నాడు, అమెరికా వాడు ఎలా కానిస్తాడు, ఉత్తరేనండి ఇవన్నీ. నాడు అన్నారో లేదో తెలియదండి. గాలి మాటలు వినేసి తొందరపడిపోతారు. చివరికి వార్తల వలన ప్రపంచమే తగలబడిపోతుంది. అదే లాస్ట్ న్యూస్. ప్రపంచం తగలబడిపోద్ది అండి. పర్వాలేదండి యుద్ధం ఎంతకాలం, మీ మన తరంలో కాపాయినా తర్వాత తరంలోనైనా ప్రపంచం బూడిదైపోద్ది. ఇది నిజమైన వార్త, ఎందుకంటే బైబిల్ చెప్పింది కనుక. బైబిల్ ఏం చెప్పింది? భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. అది బైబిల్ వార్త. బైబిల్ వార్తలు నమ్మండి, అన్ని పర్ఫెక్ట్గా జరుగుతాయి. 2 పేతురు 3:7 The world's last news. ఇది బీబీసీ కాదు, సిఎన్ఎన్ కాదు, బైబిల్ న్యూస్. ఏమంటున్నాడు?
అయితే ఇప్పుడున్న ఆకాశంలో భూమి ఇప్పుడున్న మీకు కనిపిస్తున్న ఆకాశేడు భూ ఒకటే కాలిపోద్ది ఆకాశం అలాగే ఉంటది అని అమాయకులు రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు చైనా వాళ్ళు అనుకుని అంగారక దగ్గరికి చంద్రుడి దగ్గరికి ఎత్తుకుంటున్నారండి స్థలాలు ఎత్తుకుంటారు అక్కడికి వెళ్ళుండిపోదామని భూ తగలడిపోద్ది మనం వెళ్ళి చూడొచ్చు అక్కడికి అక్కడి నుంచి చూడొచ్చు ఈ టపాసులు ఎలా పేలుతాయో అగ్రరాజ్యాలు శాస్త్రవేత్తలు వాళ్ళు కనిపెట్టిన భయంకరమైన బాంబులు తో ఈ భూమి తగలబడిపోద్ది అనుకుంటున్నారే తప్ప ఒరే పకీరు భూమి ఒక్కటే కాదురా నాయన వినండి బైబిల్ న్యూస్ ఇప్పుడున్న ఆకాశమును భూమియు చూస్తున్నారు ఆకాశం పైకి అది కానీ భూమియు దాని మీద ఉన్న మీరు కానీ మీరు మీ కింద ఉన్న భూమి కానీ భక్తిహీనుల తీర్పును నాశనము జరుగుదిన వరకు భక్తి లేని వాళ్ళందరి నాశనం తీర్పు నాశనం జరుగు వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అగ్ని కొరకు నిలువ చేయబడింది అంటే మంటలు పుడతాయి బాంబులు పేలతాయి అగ్ని పర్వతాలు పేలుతున్నాయి నదులు పొంగుతున్నాయి సముద్రాలు ఇంకుతున్నాయి దేశాలు ములుగుపోతున్నాయి ఇవన్నీ ఏంటనుకుంటున్నారు ఈ భూకంపాలన్నీ అగ్ని కొరకు నిలువ చేయబడింది మండిపోవడానికి ఈ భూమి ఆకాశం కూడా మరి నువ్వే గ్రహంలోకి వెళ్తావరా అది కూడా ఆకాశంలోనే కదరా ఉంది అంగారడ దగ్గరికి వెళ్తావా చంద్రుడి దగ్గర నుంచి టమాటాలు తెస్తావా మాకు అన్నీ కాలిపోతాయి నవోకాలంలో జలప్రళయం వచ్చినప్పుడు కొండలెక్కిపోయిన ఉండరా నవోకాలంలో జలప్రళయం వచ్చినప్పుడు ఎత్తైన చోట్లకు పారిపోయిన ఉండరా ఉంటారండి పరిగెడుతుంటారు ఎందుకంటే భూమిలా కదిలిందంటే ఇంట్లో నుంచి బయటకు పారిపోతాం మనం భూమి కదిలిందనుకోండి గబగబ గబ గబ వెళ్ళిపోతాం వంటగా తలుపయ్యూ లైట్లు ఆపు అనను ముందు పిల్లలు తీసుకొని పరిగెట్టి బయటికి అంటాడు జలప్రళయంలో ప్రజలందరూ గుట్టలెక్కారు కొండలెక్కారు ప్రపంచంలో ఉన్న ఎత్తైన కొండలు ఎవరెస్ట్ శిఖరం కూడా మునిగిపోయింది ఆ రోజు ఇంకెక్కడ ఏ కొండ ఎక్కుతావు చచ్చారు అందరూ చచ్చారు వాడలో ఉన్నవాళ్ళు తప్ప రేపు వాడలేదు అంతరిక్ష నౌక లేదు ఆకాశము ఆకాశమే తగలబడిపోతే ఆకాశంలో ఏ గ్రహం దగ్గరికి వెళ్ళిపోతావురా రే పిచ్చోడా ద లాస్ట్ బైబిల్ న్యూస్ చస్తారందరూ మాడి బూడిదైపోతుంది భూమండలం అంతా ఆకాశం అంతా నక్షత్రాలు రాలిపోతాయి టపటప 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 ఆకాశంలో ఉన్న శక్తులు కదిలిపోతాయి ఇవన్నీ బైబిల్లో అని మాట్లాడినా నా వార్తలు కావు బైబిల్ వార్తలు ఇది నమ్మండి కానీ మనం ఉన్న వార్తలు నమ్మం లేని వార్తలే నమ్ముతాం ఇవన్నీ చెప్తే మేము నమ్ముతారా ఎప్పుడు భూమి తగలబడిపోతుంది సరే ఎంత నీరసమో దేవుడు మాటలు లేని వార్తను పుట్టింపకూడదు లివికాండం 19:11 లివికాండం 19:11 నేను మీ దేవుడైన యెహోవాను నేను మీ దేవుడైన తండ్రిని మీరు దొంగిలింపకూడదు మీరు దొంగతనం చేయకూడదు బొంకకూడదు వినబడలేదు బొంకకూడదు అబద్ధాలు ఆడకూడదు ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు వార్తలు ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు వాడు చచ్చిపోతాడు గోతులో పెట్టేస్తారు కప్పెట్టేస్తారు వాడు లేచిపోతాడు అనేది చెప్పిన ఈ వార్తా ఛానల్స్ అన్నీ వీడు ఒక పెద్ద దొంగ వీడు చావాలేదు గోతులో పెట్టబడాలేదు ఇప్పుడు దొరికిందండి మనల్ని ఫోటో
చూసారండి చనిపోయి మూడు రోజుల తర్వాత లేస్తానంటూ సమాధి సిద్ధం చేసుకున్న మన పరువు తీసే పాస్టర్ మరి దీని మీద ఏమైనా వార్తలు వచ్చాయండి మీరు వింటే చెయ్యొద్దండి లేదండి అతను చనిపోలేదండి మామూలుగా ఉందండి తర్వాత చెప్పేశారు ఎవరైనా పడిపోతారేమో అని దీని మీద మళ్ళీ ఏమైనా వార్త వచ్చిందో వాడు చావలేదు అబద్ధం ఆడాడు మోసం చేశాడు అని ఏమైనా వార్తలు వచ్చాయి మీరు వింటే చెయ్యొద్దండి అంటే ఈ వార్త చెప్పినోడు వీడొక అబద్ధికుడని ప్రపంచానికి చెప్పడానికి ఆ వార్త ఎందుకు చెప్పావు నాయన అంటే పాలనా ఛానలోడు తప్పు వార్త చెప్పేశాడు అని నిన్ను అనుకుంటారనే ఏమో లేచాడేమో అంటాడు మీరు అడిగితే ఎంత దగుల్ బాజీలండి వీళ్ళు కోర్టులో నీకు ఉరిశిక్ష పడిపోయిందనుకో ఒక తాడు ఆ తాడు పక్క నిన్ను నిలబెట్టి వీడికి ఉరి ఖాయమైపోయిందని చెప్తారు తప్పు చేశారనుకోండి అది చెప్తారు నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రాయించి నిన్ను కోర్టుకు పంపుతారే ఆ న్యూస్ రాస్తారు పలానా వాడు అమ్మాయిని మీద లైంగిక వేధింపులు చేశాడు కనుక చూడండి ఎలాంటి వాడు అని వీడు ఒకటికి రెండు పేర్చి న్యూస్ ఇస్తాడు ఓకే కోర్టుకు వెళ్ళిపోయింది అది బాగా వినండి కోర్టులో ఇతను నిరపరాధి ఏ తప్పు చెయ్యలేదు అని కోర్టు జడ్జి న్యాయమూర్తి తీర్పిచ్చాడు అనుకోండి ఆ వార్త ఎవడైనా చెబుతాడా ఏమండి ఆ రోజు వాళ్ళిచ్చిన తప్పుడు కేసు వలన అతను అనవసరంగా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారండి కానీ అతడు నిరపరాధని న్యాయ వ్యవస్థ న్యాయమూర్తి తీర్పు చెప్పాడండి అతను విడిచిపెట్టబడ్డాడండి నిర్దోషి అండి అతను అన్యాయంగా అతని మీద కేసు పెట్టబడింది అని అతను కొరకేవైనా అతను ఫోటో వేసి రాస్తారా ఎవరైనా అవి రాయుడు వీడు దగుల్బాజీ న్యూస్ వాళ్ళు దగుల్బాజీలు ఇవన్నీ వింటారు వాళ్ళు కానీ నేను కదా మాట్లాడుతున్నాను ఒరే వాడు జోలికి వెళ్ళొద్దురా మనల్ని ఇంకా బాగా తోముతాడు ఎవడనైనా తోమాలంటే ప్రపంచంలో పిడి సుందర్రావు ఒక్కడే తోముతాడు కరెక్ట్గా పోలీసులు తీసుకెళ్ళిపోయారు జైల్లో పెట్టేశారు ఆ కటకటాలు బొమ్మలేసే వెనకాతల వాడు ఫోటో పెట్టి ప్రపంచానికి చెప్పావు ఈలోగా అమాయకుడైతే బాగా వినండి ఈ ఈ సెన్సేషనల్ పాయింట్ ఎవరికి తెలియదు ఇది నిజంగా అతడు కానీ ఆమె కానీ నేరం మోపబడి చెరసాలకు వెళితే అమాయకులు ఏమండి నేనేమి తప్పు చేయలేదండి మమ్మల్ని అన్యాయంగా ఇలా చేశారండి అని చాలామంది నేరస్తులు ఏడుస్తుంటారు నేరం మోపబడిన వారు నేరస్తులు గారు వాళ్ళు ఏ ఊరు తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇక నేను ముఖం ఎందుకు తిరగలేనండి నా ముఖాన్ని సమాజానికి చూపించలేనండి నా వాళ్ళకి నా ముఖాన్ని చూపించలేను నా మీద ఇంత పెద్ద నేరం మోపారండి అని ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారు తప్పుడు కేసులు బనాయించి జైళ్ళకు పంపాలని చేసినటువంటి ఎన్నో దందరో దుర్మార్గులు దుర్మార్గపు పనులు చేసిన అతను నిర్దోషాన్ని తీర్పు వచ్చిన తర్వాత అదే న్యూస్ పేపర్లో గతంలో మేము ఇచ్చిన న్యూస్ ఇది ఇప్పుడు వచ్చిన తాజా న్యూస్ ఇది ఒక మంచివాణ్ణి అపరాధిగా తీర్చారు కదండి అని ఒక న్యూస్ రాస్తాడు ఆ రెండు ఫోటోల కిందనే వాడు రాయడు ఇప్పుడు లేని వార్తలు పుట్టించిన వారు దగుల్బాజీలేనా
అంటే భయపడుతున్నారంటే న్యూస్ వాళ్ళకి భయపడే కెమెరా తిప్పుతా చెప్తారు అందరూ నెంబర్ వన్ దగల్ బాజీలు రికార్డ్ అవుతున్నాయి ఇవన్నీ వాళ్ళు ఆనందంగా ఉంటారు రాత్రికి కానీ నిద్ర పట్టదు దేవుని పిల్లలారా ధర్మం అనేది పాటించాలి న్యాయం అనేది పాటించాలి లేని వార్తను పుట్టించకూడదు 15 కీర్తన గ్రంథం 3వ వచనం 15 కీర్తన గ్రంథం 3వ వచనం అట్టివాడు నాలుకతో కొండములాడడు కీర్తన 15 15 3 అట్టివాడు నాలుకతో కొండములాడడు నాలుకతో కొండములాడడ కొండం అంటే దేని కొండది కొండం తేలుకుంటది కొండం కొండం దేని కొండది తేలుకుంటది కొండంతో ఆడుకుంటదా ముద్దు పెడతదా కాటేస్తది కొండంతో కాటేస్తది ఓ బాబోయ్ తేలుకుట్టు చెందరాంట అది కాటేస్తా నువ్వు ఏడు పాటలు పడతావు కొందరి నాలుక ఎల్లడదట నాలుకతో కొండెములు కొండెములు కాటేసేస్తుంటారు కాటు కాటు నాలుకతో కొండెములాడుదురు కొండెములాడడు మంచివాడైతే కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన చెలికానికి మంచివాడు కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు తన పొరుగువాని మీద నింద మోపడు మంచివాడు ఇప్పుడు డిఫర్ ఎగనిస్ట్ గా చదువు చెడ్డవాడు గురించి అట్టివాడు నాలుకతో కొండెములాడును అట్టివాడు నాలుకతో కొండెములాడును తన చెలికానికి కీడు చేయును తన చెలికానికి కీడు చేస్తాడు తన పొరుగువాని మీద నింద మోపును తన పొరుగువాని మీద నింద మోపుతాడు ఇద్దరు ఒక ఆడపిల్లను ప్రేమించారు అందులో ఒక ఆడపిల్ల ఒక మగాడు ఇద్దరు గేమ్ ఆడేశారు ఆయన తీసుకెళ్ళి చంపేశారు ఆడ గుండు తీసేశారు ఆడ అవయవాలన్నీ మొక్కలు చేసేశారు ఇదేమైనా ఆట ఇదేమైనా ఆట అండి కొండిగాళ్ళు నూట ఒకటి కీర్తన చివరిగా 5వ వచనం నూట ఒకటి కీర్తన 5వ వచనం తమ పొరుగు వారిని తన పొరుగు వారిని చాటున దూషించు వారిని చాటున దూషించు వారిని పడు పొరుగువాడు ముందుగానే దూషిస్తాడు పళ్ళు ఒడగొట్టేస్తాడు అందుకప్పుడప్పుడు అంటారు నువ్వేదని అనాలనుకుంటే నా ఎదురుగుండా వచ్చి నన్ను అడగాలి కదా అంటాడు అలాగ అడగడానికి వాడు చెప్పేవి నిజాలు కావు అబద్ధాలు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తన పొరుగు వారిని చాటున దూషించు చాటున దూషించు వారిని వారిని నేను సంహరించదను నరికేస్తానన్నాడు దేవుడు అహంకార దృష్టి గల వారిని ఇక దేవుడు జడ్జిమెంట్ చూడండి ఒకవేళ మనుషులు ఒకవేళ యాక్షన్ మీ మీద తీసుకోకపోతే ఈ న్యాయస్థానాలు మీ మీద యాక్షన్ తీసుకోకపోతే ఈ పోలీసులు మీకు న్యాయం చేయకపోతే ఒకే ఒక్కరున్నారు సృష్టికర్త కన్న తండ్రి దేవుడు ఆయన ఏమంటున్నాడు తన పొరుగు వారిని తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించదను నేను నరికేస్తాను అహంకార దృష్టి గల వారిని అహంకారంతో విర్రవీగిపోయే వారు ఎవరైనా ఉంటే గర్వించిన హృదయము గల వారిని గర్వించే హృదయం నేను అలాంటి ఇలాంటి దాదాని దందాని రౌడీని అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే అలాంటి వారిని నేను సహింపను నేను సహించను అమెరికానే ఓడించేద్దాం అనుకున్న సద్దంగాడి కుక్కచావు చచ్చాడు గడఫే లిబియా లిబియా దేశంలో ఉన్న గడఫే నియంతృత్వ పాలన దేవుడు వాడిని సంహరించాడు వదలండి ఇప్పుడు సంహరింపబడిన వారి లిస్టులో ఎవరెవరు ఉన్నారో చెప్పమంటారా
పుత్తునున్నాడు. జెలెన్స్కీ ఉన్నాడు, యుక్రెయిన్ నాయకుడు ఉన్నాడు, నార్త్ కొరియా జిమ్ ఉన్నాడు, కిమ్ ఉన్నాడు, చైనా జిమ్ ఉన్నాడు, జింగ్పింగ్. ఇలా ఒక లిస్టు చెప్పగలను. సమాహరింప దేవుని లిస్టులో సమాహరింపబడే వారి లిస్ట్ ఇది. ఎందుకంటే వాళ్ళ పనులు కనబడిపోతున్నాయి మనకి, వాళ్ళు బతకరు. రోడ్డు మీద జోరుగా రై 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 మన కార్ల పక్క నుంచి, లారీల పక్క నుంచి తిప్పుతుంటే వాడిని మనం చూడగానే ఎంత చక్కని డ్రైవింగ్ అండి అంటారా, వీడికి పోయే కాలం వచ్చిందిరా ఎలా చెప్పగలిగాం? బైబిల్ను బట్టి, వాళ్ళు జరిగిస్తున్న దారుణమైన పనులను బట్టి వీళ్ళు నక్సలైట్ హిట్ లిస్టులో లేరు, ఉగ్రవాదుల హిట్ లిస్టులో లేరు, దేవుని హిట్ లిస్టులో ఉన్నారు వీళ్ళు. కన్ఫామ్ డెత్ కన్ఫామ్, క్రూరమైన చావు వాళ్ళ కన్ఫామ్ అయిపోయింది. అయితే కరెక్ట్గా ఆ పీక్ పాయింట్కి రావాలి, లేపేమంటాడు. ఆయన లేపితే సాక్ష్యాలు ఉండవు, దేవుడు లేపితే కంప్లైంట్లు ఉండవు, దేవుడు లేపితే ఆరోపణలు ఉండవు. పోలీసులు ఉండరు, లాయర్లు ఉండరు, న్యాయమూర్తులు ఉండరు, ఎవరుండరు. అది టైం అయిపోయిందండి, పోయాడు. అంతే కదండి మనం చెప్పేవి. ఇలా లేని మాటలు మనం మాట్లాడే దేవుని లిస్టులోకి మనం వెళ్ళకూడదు.